ప్రైజ్ ద లోడ్ దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ప్రియ దేవుని సంగమ మీ అందరికీ శుభోదయం ఈ ఉదయపు వేళ దేవుడు మనందరికీ తోడయ్యుండులాగున ఆయన చిత్తములో మనల్ని నడిపించి ఆయన చిత్త ప్రకారము మనల్ని దీవించులాగున ప్రభు యొక్క వాక్యమును ధ్యానించుకొని ప్రార్థన చేసుకుందాం దేవునికి స్తోత్రము కలుగునుగాక చూడండి ప్రభు ఈ ఉదయపవేళ మనతో మాట్లాడబోగ వాక్య భాగము కీర్తనలు నూట ఇరవై ఒకటవ కీర్తనలో ఈ విధముగా మాట్లాడుతున్నారు చూడండి కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును యహోవ వలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు ఆయన నా పాదము తొట్రెళ్ళ నియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు ఇస్రాయలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు యుహోవాయే నిన్ను కాపాడువాడు దేవునికి మహిమ కలుగును గాక నీ కుడి ప్రక్కన యహోవా హలే చూడండి ప్రియా దేవుని సంగమా దేవుని వాక్యము స్పష్టముగా మాట్లాడేది ఏమిటంటే యహోబ వలననే నాకు సహాయము కలుగును భక్తుడైన దావీదు కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి కలుగుతుంది అంటున్నాడు తర్వాత అది యోహోవ వలననే నాకు కలుగుతుంది అంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని సంగమ ప్రియ దేవుని బిడ్డ నిజముగా మనకు ఎంతో సహాయం అవసరమై ఉంది ఎంతో సహాయం ఎవరు సహాయం చేస్తారబ్బా ఈ అవస్థ నాకు ఎలా తీరుతుంది ఈ ఇబ్బందికరణ పరిస్థితుల్లో నుంచి నన్ను బయటకు తీసుకురాగలిగిన వారు ఎవరున్నారు నా పరిస్థితిని మార్చేది ఎలాగా అని మనం అనే అనేక రకాలుగా మనము ఆలోచిస్తూ ఉంటాము అనేక రకాలుగా తర్జన భర్జనలు పడుతూ బాధపడుతుంటాము కానీ భక్తుడైనటువంటి దావిదు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నేను కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుందా అని ఈరోజు మీరు మీ కన్నులు ఎత్తుచున్నారు ఎలా కనులెత్తుచున్నారు మీకు తెలిసిన వారిని ఆశిస్తూ ఉన్నారు మీ ఫ్రెండ్స్ మీ బంధువులు ఇంకా అనేక రకాలుగా అనేక మందిని మీరు ఆశిస్తూ ఉండుండవచ్చు కానీ నీ అవసరత విషయమైన ప్రభుని వేడుకుంటే ఉపవాసం ఉండి ప్రభుని ప్రార్థించినట్లయితే తప్పకుండా నీ సహాయం ఖచ్చితంగా తీర్చబడుతుంది అనడంలో ఏ విధమైన సందేహమో లేదు ఈరోజు ప్రభు మాట్లాడేటటువంటి మాటలు మనం గమనిస్తే మనలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఆయన మనలను కాపాడటానికి సిద్ధంగా ఉన్నాడు మన అవసరతలో తోడై ఉండే దేవుడు మన అవసరాలు తీర్చే దేవుడు మనలను ఎల్లవేళలా కాపాడే దేవుడు యేసయ్య మాత్రమే హలే లూయ మరి అట్లాంటి ఉన్నతమైన దేవునిని ఆశ్రయించి ఆయనను వేడుకొని ఆయన చిత్తములో ఆయన ఇష్టములో మనము ముందుకు సాగితే తప్పకుండా మన అవసరతలో మనకు సహాయం చేసే దేవుడయి ఉన్నాడు మన ప్రార్థన ఆలకించేవాడై ఉన్నాడు దేవునికి గొప్ప మహిమ కలుగునుగాక ప్రియ దేవుని బిడ్డ ప్రియ సంగమ ఈరోజు ఏ అవసరలో నీవు ఉన్నావో నీ ప్రతి అవసరతను ప్రభు పాదాల చెంతకు తీసుకునిరా వాక్యమయున దేవుడు మాట్లాడుతున్నాడు కదా భారం మోహిచున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని అవును మన భారాన్ని మనం మోసుకోవడం కాదు కానీ ప్రభు పైన వేద్దాం ఆయన మన భారము తొలగించే దేవుడు మనకు ప్రశాంతతను విడుదలను సమాధానమును అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన పరిశుద్ధనామంలో ప్రార్థన చేసుకొని మన ప్రతి భారాన్ని ఆయనకు అప్పగించి ఈ రోజు అంతటిలో ప్రభు మనకు తోడ ఎండులాగున ప్రభుకి విన్నవెంచుకుందాం మర్రపెట్టుకుందాం దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రము ప్రభువ పరిశుద్ధాత్మ తండ్రి కృపామేడ దయామేడా జీవము కలిగిన ఎస్ అద్భుత కార్యములను చేయువడా నీకు స్తోత్రాలు స్థుతులు వందనాలు చెరిస్తూ ఉన్నామయ్య ఇదిగో ప్రభా ఈరోజు అంతటిలో మాకు తోడై ఉండండి నీ సహాయం మాకు అనుగ్రహించండి మా ప్రతి యొక్క అవసతను నీ పరిశుద్ధ నామంలో తీర్చండి అయ్యా మా జీవితాలు కుడి కుడికి కానీ ఎడమకు కానీ తొట్టెల్లా పోనివ్వకుండా మీ సహాయ సహకారాలు మాకు అనుగ్రహించి అయ్యా స్థిరముగా నీలో ప్రభా కట్టమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని అయ్యా నాటబడిన వలెవ మొక్క వలె నీలో స్థిరముగా నాటబడుటకై నీ సహాయము దయచేయండి అయ్యా ప్రతి విధమైన బంధకాలు బలహీనతలు గలిబిలి చీకటి శక్తులు అపవాది క్రియలు దుష్ట దురాత్మల ప్రభావాలన్నిటి నుంచి మీరు విడిపించి నీ కృపా కనిక్రమలు మాకు దయచేయమని అయా సంతోష సమాధానములతో మీరే నింపమని నా యేసయ్య నా తండ్రి నా ప్రభు నీ పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నానయ్యా అయా ప్రతి ఏర్పాటులోనూ ప్రయత్నంలోనూ ఆలోచన అడుగుల్లోనూ సమస్త విషయాలలోనూ నీ కృపా అని మాకు దయచేయండి జ్ఞానమును శక్తిని బలమును ఆత్మను బుద్ధి వివేకాన్ని నీ కృపా కనికరాన్ని మాకు దయచేయి తండ్రి ఎస్ అయ్యా వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా సంఘాన్ని సంఘ దీవించి ఆశీర్వదించండి నాయన ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసతని పరిశుద్ధ నామంలో తీర్చండి అయ్యా ఈరోజు చేయబోవు ప్రతి ప్రయత్నంలో ప్రయాణాలలో మీరు ఉండండి నాయన వారికి జ్ఞానమును బుద్ధి వివేకాలను దయచేయి తండ్రి అయ్యా ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించండి నాయన వారిని దీవించి ఆశీర్వదించండి ఇలాంటి పుట్టినరోజులు అనేకమైన నిన్ను మహిమపరుస్తూ నిన్ను గణపరుస్తూ బిడ్డలు జరుపుకోవడానికి సహాయము దయచేయండి ప్రతి విషయంలో కూడా మీరు తోడుకోండి ఈరోజు చేయనై ఉన్న ప్రతి ఒక్క పనికి మీరు తోడుకోండి దీవించి ఆశీర్వదించి నీ కాపుదల క్షేమము దయచేయండి ప్రయాణాలలో మీరు తోడై ఉండండి సంతోష సమాధానాలతో నింపండి సంఘానికి క్షేమము దీవెన ఆశీర్వాదం నీ కృపా నెమ్మది సమాధానం దయచేయండి అట్లాగే సంఘములో అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను దయతో జ్ఞాపకం చేసుకొని ఆయన అయా సిరిని ముట్టి స్వస్థపరచండి శిరీష ముట్టి స్వస్థపరచండి ప్రసన్నాన్ని ముట్టి స్వస్థపరచండి అయ్యా ఇంకా ఎంతమంది బిడ్డలైతే నాయన వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు ఇబ్బందికరమైన సమస్యలతో వ్యాధులతో బాధలతో కలత కలవరాలతో అయ్యా అయ్యా ఎంతగానో నాయన వారు రోధిస్తూ ఉన్నారు నాయన ఎంతగానో కలవరపడుతూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను ఈ ఉదయపు వేళ మీరు దర్శించి వారి కలవరాన్ని కలతను వారి బాధను తొలగించి సమాధానకరమైన సంతోషకరమైన ఆశీర్వాదకరమైన స్థితి వారికి దయచేయమని ప్రతి విషయంలో కూడా మీరు ఉండి నీ కృపలో సమస్తమును మీరు వర్ధలింపజేసి నీ సహాయ సహకారాలను నీ మెండైన దీవైన ఆశీర్వాదాలను ప్రతి ఒక్క బిడకు మీరు దయచ్చేయమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామను బట్టి ప్రార్థించి అడిగి వేడు కొంచెం నాము తండ్రి ఓమేన్ యేసు రక్తమే జయం శివ రక్తమే జయం యేసు నామకు సంపూర్ణ విజయము అపవాద క్రియలకు అనంతలయం కలుగునుగాక ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునగాక ఆమెను